పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద శైవక్షేత్రమైన ఓదేల శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఉగాది వేళ మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్లవనవ సంవత్సరం నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ఓదేల మల్లన్న క్షేత్రం భక్తజనులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ అధికారులు థర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్ చేసిన అనంతరం దర్శనం కోసం భక్తులను లోనికి అనుమతించారు. ఆలయంలో భౌతిక దూరం పాటించేలా ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఆర్థిక సేవలు, వాహన పూజలు నిలిపివేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతించారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాది సంఖ్యలో వాహన పూజలు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. కానీ కోవిడ్ నిబంధనల ప్రకారం పూజలు చేయకపోవడంతో వాహనదారులు స్వామివారిని దర్శించుకొని వెనుదిరిగారు. ప్రతి సంవత్సరం హరిపురం గ్రామానికి చెందిన యాదవుల ఆధ్వర్యంలో మేకల రథం తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా యాదవులు మేకల బండ్లను స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో రాజేంద్రం మరియు ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ఉగాది పర్వదినాన ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చామన్నారు. మన ఓదల పుణ్యక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున మహాస్వామివారి దివ్యాలయంలో నూతన సంవత్సర శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భముగా స్వామివారికి ప్రత్యేకంగా మహాన్యాసుద్రాభిషేకము మరియు సహస్రనామాచ కార్యక్రమం జరుపుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటించుచు అన్ని ఆర్థిక సేవలు బంద్ చేసి ఒక దైవ దర్శనం మాత్రమే కల్పించడం జరిగింది. దీనికి భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మరియు మా అలయ ఏవో గారు సిబ్బంది కూడా అన్ని విధాల చర్యలు తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఆలయంలో శానిటైజర్ చేసుకుంటూ దర్శనం చేయించడం జరుగుతుంది. ఈ నూతన సంవత్సర సందర్భంగా భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కరోనా వ్యాధి అతి తొందరగా నిర్మూలన అయి ప్రజలందరూ కూడా ఆయుహు ఆరోగ్యాలతో బతికిల్లాలని కోరుచు.